వారానికి జూనియర్ ఎన్టీఆర్ కనిపించేది ఓ రెండు రోజులు మాత్రమే, కానీ మిగతా రోజులంతా ఆ షోలో ఉన్న కంటెస్టెంట్లే నెట్టుకు రావాలి. అందుకే ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు వెర్షన్ను మరింత రంజింప చేయడానికి మనోలు కొత్త కంటెస్టెంట్లను వైల్డ్ కార్డ్ ద్వారా లోపలికి పంపిస్తారని టాక్ వచ్చింది. ఇందులో ప్రముఖంగా హాట్ యాంకర్లైన అనసూయ మరియు రష్మి పేర్లు వినిపించాయి. అయితే ఈ బిగ్ బాస్ అంటేనే కాస్త పేరున్న సెలబ్రిటీలు కంగారు పడుతున్నారు, ఎందుకంటే అక్కడ మేకప్ లేకుండా కనిపించాలి, అలాగే ఒరిజినల్ గా ఎలా ఉంటారో కూడా తెలిసిపోతుంది. అందుకే చాలా మంది ఈ అవకాశాన్ని వద్దని అంటున్నారట. ఇప్పుడు అనసూయ కూడా నో చెప్పేసింది, నాకు నా సినిమా కమిట్మెంట్లు, యాంకరింగ్ వలన చాలా బిజీగా ఉన్నాను, అసలు డేట్లు ఖాళీగా లేవు, కాబట్టి బిగ్ బాస్ చేయలేను అంటూ చెప్పేసింది అనసూయ. అయితే బిగ్ బాస్ లో ఉన్నోళ్ళందరూ ఖాళీగా ఉన్నవారేనా అనసూయ? కాదులే బేబీ. ఇకపోతే పోసాని అండ్ రష్మి కూడా ఈ బిగ్ బాస్ కు నో చెప్పేసినట్లు టాక్ వస్తోంది. కాకపోతే మరో ఇద్దరు సెలబ్రిటీలతో ఇప్పుడు బిగ్ బాస్ వారు సంప్రదింపులు జరుపుతున్నారట. కావాలంటే జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడి ఒప్పించేందుకు కూడా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి బిగ్ బాస్ షో మాత్రం ధనరాజ్ క్రియేట్ చేస్తున్న కాంట్రవర్సీలు, ముమైత్ ఓవర్ యాక్షన్, సమీర్ పంచులతో జరిగిపోతోంది.